హలో శర్వాణి, నేను రేణుకుని. ఆ రేణు, ఎలా ఉన్నావు? నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి శర్వాణి. సమాధానం చెప్పుకుండా ముసుముసుగా నవ్వుకుంటున్నారు. పెళ్లి వాళ్ళ కోసమే కదా ఈ వెయిటింగ్? వాళ్ళ కోసం కాదు, మరెవరి కోసం? ఇంకాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. ప్లీజ్ తాతయ్య, చెప్పవా? చెప్పనే చెప్పను. వెయిట్ అండ్ సీ. మీరు చెప్పకపోతే ఏంటి, నేను గెస్ట్ చేయలేను అనుకుంటున్నారా? నువ్వు గెస్ట్ చేసే లోపల వాళ్ళెవరో తెలిసిపోతుంది. అదిగో వాళ్లే వచ్చేస్తున్నారు. నాకు తెలుసమ్మా. ఐ లవ్ యూ మమ్మీ. లవ్ యూ టూ బేబీ.
హౌ యు? ఐ యామ్ ఫైన్. దీర్ఘాయుష్మాన్ భవ. భువనేశ్వరి నాన్న, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి? నాకు కూడా అలాగే అనిపిస్తుంది నాన్నగారు. మీరు ఎలా ఉన్నారు? మీ హెల్త్ ఎలా ఉంది? బాగున్నారా మావయ్య గారు? నాకేంటి బాబు, శుభ్రంగా ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఇంతకీ మీ ప్రయాణం ఎలా జరిగింది? బానే జరిగింది మామయ్య. అయినా మీ కూతురు పక్కనే ఉంటే స్వర్గంలో ఉన్నా కూడా కాస్త చిరాగ్గా ఉంటుంది. ఆ సంగతి మీకు తెలుసుగా మామయ్య. షట్ అప్, జస్ట్ జోకింగ్ అంతే. తాతయ్య, మీ కూతురు భువనేశ్వరి కోపంలో ఉన్నా చాలా అందంగా ఉంటుంది కదా. ఏం లేదురా, వచ్చే ముందు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చింది అంతే. లేకపోతే ఏంట్రా, మీ తాత ఈ వయసులోనే దసరా బుల్లోళ్ళ అంత అందంగా ఉన్నాడంటే మరి కూతురు మాత్రం ఉండదా చెప్పు. ఆర్కే, షట్ అప్. దిస్ ఇస్ నాట్ అమెరికా. This is my father-in-law's house. ఏం మామయ్య గారు, అమెరికా వెళ్ళినా అల్లుడు గారికి చమత్కారం తగ్గలేదు. లోపలికి పదండి పదండి. చెప్పకుండా యుఎస్ నుంచి వచ్చి ఇంత సర్ప్రైజ్ ఇస్తారా? దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇది మా పని కాదమ్మా, మీ తాతయ్య పని. తాతయ్య? ఏం తాతయ్య మీరు? నీకు ముందుగా తెలిస్తే ఇంత థ్రిల్లుండేది కాదు కదమ్మా, అందుకే చెప్పలేదు. మావయ్య గారు, పెళ్లి చూపుల వాళ్ళు ఈ రోజే వస్తానని చెప్పారు కదా, ఆ షెడ్యూల్ ఈ రోజేనా లేక? లేదు అల్లుడు గారు, బయలుదేరే టైంకి ఏదో ఇబ్బంది వచ్చి ఆగిపోయారు. మంచి ముహూర్తం చూసి ఇంకో రోజు ఫోన్ చేసి బయలుదేరి వస్తామన్నారు. అలాగా? నాన్న, రుద్రవర్మ నా చిన్నప్పటి క్లాస్మేట్. వాళ్ళది మిడిల్ క్లాస్. అతను ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవుతాడని నేను ఊహించలేదు. అతను 5 ఏళ్ల క్రితం మన ఊరు వదిలి వెళ్ళిపోయాడమ్మా, ఇప్పుడు మన ఇంటి పెళ్లి సంబంధం ద్వారా తిరిగి వస్తున్నాడు. ఇది మన స్టేటస్ కి తగ్గ సంబంధం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వేమంటావు ఆర్కే? వైజయంతి ఓకే అయితే నాకు ఓకే. ఇదే నీ దగ్గర నాకు నచ్చనిది. నీ ఒపీనియన్ ఏమిటో స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. డోంట్ బి క్రేజీ. అసలు పెళ్లి చూపులు జరగకుండా పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో తెలుసుకోకుండా నేను ఎలా ఓ నిర్ణయానికి రాగలను చెప్పు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు బాగా నచ్చింది, దట్స్ ఆల్. మమ్మీ, నీకు అసలే కోపం ఎక్కువ. పెళ్లి ఫోటో పంపించింది నాది కాదు, సీతది. ఈ సంబంధం గురించి మీరు ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. రేపు ఫోటో మారడం వల్ల
పెళ్లి చూపులకు వచ్చింది సీత కోసం అంటే ఎంత గొడవ జరుగుతుందో ఏమో. నీకు నచ్చితే మా అందరికి నచ్చినట్టేనమ్మా. నాకు నచ్చిన సంబంధమే తెచ్చారు. థ్యాంక్స్ నాన్న. అమ్మా భవనా, మాటల్లో బడి నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని గురించి చెప్పటం మర్చిపోయాను. ఎవరు నాన్న అంత ఇంపార్టెంట్ వ్యక్తి? సీత. సీత? అవునమ్మా, వైజయంతిలాగా తాను కూడా నా మనవరాలుగా ఒదిగిపోయిందమ్మా. అంతేకాదు తాను బ్రహ్మాండమైన లాయర్ కూడా. ఆ నాగరాజు కేసు నుంచి నన్ను బంధ విముక్తుని చేసింది ఆ పిల్లేనమ్మా. అవునా? చూడటానికి సాధారణంగా కనిపిస్తుంది గాని ఎక్స్ట్రాడనరీ క్వాలిటీస్ ఉన్న పిల్ల. ఏ వైజయంతి? అవును మమ్మీ, సీత చాలా చాలా గ్రేట్. ఇస్ ఇట్? ఇంతకీ మీరింతగా పొగిడే ఆ సీతేది కనిపించదే? వైజాగ్ వెళ్ళిందమ్మా. అక్కడ తనకు బాగా కావలసిన వ్యక్తి విశ్వనాథ్ అని ఆయన ఉన్నాడు. ఆయనకు ఒంట్లో బాగలేదని చూడటానికి వెళ్ళింది. అలాగా. ఇంకో విషయం, నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఏకంగా పెళ్లికే మిమ్మల్ని పిలిపిద్దాం అనుకున్నాను. ఈలోక సీత వైజయంతి తల్లిదండ్రులను వెంటనే పిలిపించనని గట్టి పట్టుబట్టింది. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాంలే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమ్మా నువ్వు కూడా? ఏ అమృత, తాతయ్య మమ్మీ డాడీల ముందు కూడా నిన్ను పొగుడుతూనే ఉన్నాడు, కానీ మా మమ్మీ చాలా డిఫరెంట్. పెళ్లి చూపుల రోజు మా మమ్మీ చేతిలో నీ పెళ్ళి ఉంటుంది, ఈ బొబ్బర్లో కదిలి పారిపోతావు చూడు. నమ్మలేకపోతున్నాను. యుఎస్ లో ఉన్నప్పుడు ఒకసారి తనకు బిజినెస్ లాస్ వస్తే డబ్బు అడ్జస్ట్ చేయమని నన్ను అడిగాడు కూడా. టైం కలిసి వచ్చింది, మంచి ఎఫర్ట్ పెట్టుంటాడు. బిజినెస్ లో పైకి రావడం ఎంతసేపు? ఏది ఏమైనా మంచి సంబంధం కుదిరింది. డాలీ, ఇంతకీ అబ్బాయితో నువ్వు ఫోన్లో మాట్లాడావా? లేదు మమ్మీ. పోనీ నీ ఫోటో అయినా పంపించావా? పంపించాను మమ్మీ. నానా, ఒకసారి నేను రుద్రతో మాట్లాడాలి. అలాగేనమ్మా, బయలుదేరామని ఫోన్ చేసి చెప్పాడు, బహుశా దోవలో ఉండి ఉంటాడు. హలో. హలో రుద్ర. ఎవరు?
గుర్తుపట్టలేదా? నేను నీ క్లాస్మేట్ భువనేశ్వరిని. భువనేశ్వరి? భువనా, నువ్వు ఇండియా వచ్చావా? మరి నా కూతురు పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటాను? ఇప్పుడు నేను నీ వియంకురాలిని రుద్రా. హలో 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 రుద్రా, నాన్నగారు మీ సంబంధం గురించి చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హలో 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 హలో, వాయిస్ అనిపించట్లేదేంటి? హలో 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 ఇప్పుడు చెప్పుకోనా? బెంగళూరులో నువ్వు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యావని తెలిసి ఐ ఫెల్ట్ వెరీ థ్రిల్డ్. థ్యాంక్ యూ సో మచ్. నీకు తెలుసు కదా నాకేది అంత తొందరగా నచ్చదు. మరైతే నా కొడుకు నచ్చలేదా? నీ అబ్బాయి విజయవర్మ అంతా నీ పొలికే, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. కాబోయే అల్లుడికి అప్పుడే పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చావు, థ్యాంక్ యూ. ఎలాగో వస్తున్నారుగా, బోలెడు విషయాలు మాట్లాడుకుందాం, త్వరగా వచ్చేయండి. అలాగే భవనా, ఐల్ సీ యు దేర్. బాయ్ బాయ్. ఫోన్లో పెళ్లి కూతురు ఎవరన్నది డిస్కస్ చేయలేదు, మ్యాటర్ స్లిప్ అవుతూ వస్తుంది. వాళ్ళేమో పెళ్లి కూతురు సీత అనుకొని వస్తున్నారు, ఇక్కడ వీళ్ళు నేనే పెళ్లి కూతురు అనుకుంటున్నారు. ఈ మ్యాటర్ అణుబాంబు లెవెల్లో బ్లాస్టింగ్ అవడం ఖాయం. ఫైనల్గా దీనివల్ల లాస్ అయ్యేది అమృతే. ఈ ప్లాన్కి అది మా ఇల్లు వదిలి పారిపోవడం ఖాయం. ఎవరు డాడ్? శివరామరాజు గారు అమ్మాయి భువనేశ్వరి, ఫ్యామిలీతో సహా అమెరికా నుంచి వచ్చింది. తను చిన్నప్పుడు నా క్లాస్మేట్. రేయ్, బొబ్బర్లంకలో అడుగు పెట్టాక నీ చావుకు ముహూర్తం పెట్టానరా. అమృత పెళ్లి చూపులకు నువ్వు ఉండవు, నీ చావు చూపులుంటాయి. అమ్మయ్యా, మొత్తానికి మీ ఇద్దరికి పెళ్లి కొడుకు నచ్చాడు, నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మగారు దండాలండి, అయ్యగారు దండాలండి, అదే గారు దండాలండి. బుల్లెబ్బాయ్ ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, ఇంతకాలానికి పెద్ద గారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నానమ్మా. దీనంతటికీ కారణం మీరేనమ్మా. చాలా సంవత్సరాల తర్వాత వైజయంతమ్మ పెళ్లితో మీరంతా కలిశారు, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. వైజయంతి ఎలా రామ్మా? మా అందరి ఆనందానికి కారణం ఇదిగో నా మనవరాలు వైజయంతి. నాన్న, ఇది చాలా అదృష్టవంతురాలు. నేను తాతయ్య చేతుల మీదుగానే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి మరీ ఇక్కడికి వచ్చింది. అనుకున్నట్టుగానే నీ చేతుల మీదుగానే దీని పెళ్లి జరుగుతుంది. మనవరాలికి శివరామరాజు గారి పట్టుదల వచ్చిందమ్మా. సరే, విషయానికి రండి. విషయం ఏమిటి? అదే బూనా, పెళ్లి చూపుల ఏర్పాట్ల గురించి. బుల్లెబ్బాయ్ అమ్మా, పెళ్లి చూపులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేశానమ్మా. పాతిల్లు శుభ్రం చేయించి ఏసు కూడా పెట్టించానమ్మా. పెళ్లి చూపులకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసే బాధ్యత నాదమ్మా. భువనా, బుల్లెబ్బాయికి కొంత క్యాష్ ఇవ్వు, దేనికి ఎంత ఖర్చు పెట్టాలో తానే చూసుకుంటాడు. అలాగే నాన్న. అయ్యా, సీతమ్మ తల్లి లేదా? వైజాగ్ లో విశ్వనాథం గారికి ఒంట్లో బాగాలేదని పలకరించడానికి వెళ్ళింది, ఈ రాత్రి వచ్చేస్తుంది. ఇదిగో బుల్లబ్బాయ్, ఏర్పాట్లన్నీ చూడాలి, వస్తానయ్యా. ఇదిగో బుల్లబ్బాయ్, పెళ్లి వాళ్ళ దగ్గర నుంచి ఏ కంప్లైంట్ లేకుండా చూసుకో. అలాగేనయ్యా, వెళ్ళిరా. వస్తానయ్యా, వస్తానమ్మా, వస్తానయ్యా.
ఈ సంతోష సమయంలో సీత లేకపోవడం చాలా వెళ్తిగానే కనిపిస్తుంది.